ఆమె టార్గెట్ పిల్లలు. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లి అక్కడ కాపు కాసి ఒంటరిగా తిరిగే చిన్నారులను కిడ్నాప్ చేస్తుంది. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో అందరూ చూస్తుండగా ఓ బాలుణ్ణి కిడ్నాప్ చేసింది. అయితే ఏమైందో ఏమో, ఆ బాలుణ్ణి నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద వదిలి పరారైంది. ఒంటరిగా తిరుగుతున్న బాలుణ్ణి డ్యూటీలో ఉన్న పోలీసులు గుర్తించి స్టేషన్కు తరలించారు. వెంటనే 2 టౌన్ సీఐ బాలుడు సాక్షితును తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసిందని అందరూ ఊపిరి పెంచుకున్నారు. మళ్లీ సీన్ రిపీట్. అదే లేడీ కిడ్నాపర్, అదే ప్లేస్, గెటప్ చేంజ్. ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేసింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఈసారి ఏకంగా అమ్మవారి మాతావేషంలో వచ్చేసింది. కాని ఆ కిడ్నాపర్ టైం బ్యాడ్, ఎక్కడైతే మిస్ అయిందో అక్కడే దొరికేసింది. ఇంకేముంది, చుట్టుపక్కల ఉండే వాళ్లందరూ ఆ కిడ్నాపర్ను ఓ గదిలో బంధించేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దర్గామిట్టా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కిడ్నాపర్ కంత్రీ లేడీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఐ సీతారామయ్య లేడీ కిడ్నాపర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత 24వ తేదీన కిడ్నాప్ చేసిన సాక్షిత్ మెడలో ఉన్న 2 సవర్ల బంగారు గొలుసును కాజేసినట్లు సమాచారం. దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.